బీరకాయ మసాలా కర్రీ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బీరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, గ్రీన్ పీస్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, బగారాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. బీరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పచ్చి బఠానీలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసి మరి కాసేపు మగ్గిన తర్వాత తొక్క తీసిన బీరకాయ ముక్కలు వేసి అవి కూడా మగ్గించి ఆ తర్వాత ఆ మిశ్రమంలో తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చివరిగా లవంగాలు, చెక్క, ధనియాలు, యాలకులు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ 2 స్పూన్స్ వేసి మరి కొద్దిగా సేపు మగ్గించి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెడీ.